हेलो अंडी, वेलकम टू निन्नु कोरी। उद्योगं चेसे भर्त भार्यनु इंट्लो खालीगा उन्नावनी ये भार्यनु अनकूडनी माटलु अनडंतो आ भार्य गुंडे पगिलिपोयिंदी। इंका तट्टुकोलेनी भार्य पिल्ललु उन्ना कूडा भर्तकु दिम्म तिरिगे षाक् इच्चिंदी। भार्य चेसिन आ ओक्क पनितो अतनी जीवितं ऊहिंचनी मलुपु तिरगडंतो कुप्पकूलिन भर्त। आ भार्य एं चेसिंदी, चिवरिकि वारि परिस्थिति एमैंदी, భార్య భర్తలు తప్పకుండా వినాల్సిన యథార్థ కథ। ప్రియమైన శ్రీవారికి స్వాతి వ్రాయినది। నేను రాత్రంతా బాగా ఆలోచించాను। ఒక్కసారి మన పెళ్ళైన ఈ 10 సంవత్సరాల నుంచి మనం గడిపిన జీవితం, ఈ సంసారంలో నేను పొందిన సుఖం ఆనందం ఏమిటో, ఇందులో నేను పడిన శ్రమ ఏమిటో కులంకుశంగా నాలో నేనే చర్చించుకున్నాను। కానీ డబ్బు సంపాదించడం నాకు చాతగాని మాట నిజమే, కానీ నా శరీర శక్తితో మీ సంపాదనలో ఎంత భాగం కూడబెట్టేట్టు చేయగలిగానో నా ఒక్కదానికే తెలుసు। అది మీకు గుర్తు చేయడం, నన్ను నేనే కించపరచుకొనడం అని భావిస్తున్నాను। పానీపాట లేకుండా కూర్చొని తింటూనే నీకు కష్టం తెలియడం లేదు అని మీరు మాటిమాటికి విసుక్కుంటుంటే విని భరించడం, నన్ను కాదని ఊరుకోవడం నాకు శక్తికి మించిన పని అవుతుంది। పానీపాట లేకుండా ఊరికే కూర్చొని మీరు ఎంతో కష్టపడి ఆర్జించిన సొమ్ముని నష్టపరుస్తున్నాననే బాధ మీకు వద్దు। మీరు రోజుకి కనీసం ఒకటి రెండు సార్లైనా పుట్టింటికి పో అని కసరడం కూడా నేను సహించలేకుండా ఉన్నాను। నా పుట్టింటి వారికి నన్ను భరించే శక్తి లేదని, మా అన్నయ్య చాలా అప్పుల్లో ఉండి నానా బాధలు పడుతున్నాడని మీకు తెలుసు। తెలిసి కూడా నన్నిలా ఎందుకు ఇలా కించపరుస్తున్నారో నాకు అర్థం కావడం లేదు। ఇంట్లో భార్యగా నా గౌరవం నాకు లేనప్పుడు నేను ఉండడమే అనవసరం అనిపిస్తుంది, కాబట్టి వెళ్తున్నాను। మీ ఇంటిని, మీ పిల్లల్ని మీకు అప్పచెప్పి వెళ్తున్నాను। మీరు నా చేతికి మొదట ఇచ్చిన జీతంలో 1500 రూపాయలు మిగిలినాయి। అవి బీర్వాలో ఎర్రపుసల పర్సులో ఉన్నాయి। ఇన్నాళ్ల నుంచి మీ పోషణలో బ్రతుకుతూ మిమ్మల్ని ఏమాత్రం సుఖపెట్టలేకపోతున్నందుకు నాకు చాలా సిగ్గుగా ఉంది। నా అశక్తతని నన్ను మన్నించండి। ఇట్లు స్వాతి ఈ ఉత్తరం చదవగానే ఆనంద్కి ఒళ్ళు మండిపోయింది, పళ్ళు పటపడలాడినాయి। స్టూపిడ్ రాస్కిల్ ఈడియట్ తలనొప్పితో చస్తూ ఇంటికి వస్తే ఇవిడికి ఈరోజు వెళ్ళిపోవడానికి తీరైంది కాబోలు। పనిపాట లేకపోతే బుద్ధి ఇలాగే వెరితలలు వేస్తూ ఉంటుంది। చచ్చి చెడి ఆఫీస్లో నానా ఒత్తిళ్లకి గురై అంతా భరించి జీతం తెచ్చి ఆవిడ చేతిలో పోస్తే తిని కూర్చొని ఇట్లా ఆలోచించకపోతే ఇంకేం చేస్తుంది? ఒక్క రూపాయి బయటకు వెళ్ళి సంపాదిస్తే తెలుస్తుంది। ఆ ఉత్తరం కసిగా ముక్కలు ముక్కలు చేసి కింద వేసి నలిపి బూటుకాలతో అవతలికి తోశాడు। వెళుతుంది వెళుతుంది, ఆహానికేం లోటు లేదు। ఆత్మాభిమానం బోడి అభిమానం, తనకీ ఉంది ఆత్మాభిమానం ఏనుగంతా, కానీ ఎవరు వెళ్ళబోస్తారు? ఆఫీస్లో ఆఫీసర్ ముందు నుంచుంటే ఆ ఏనుగంత అభిమానం చీమంత అయిపోతుంది। ఆనంద్ ఫ్లాస్క్ తీసుకుని రోడ్డుకి చివరనున్న హోటల్కి వెళ్ళి కాఫీ తెచ్చుకున్నాడు। అతను గ్లాస్లో పోసుకుని తాగుతుండగా ఆటలకి వెళ్ళిన పిల్లలు పరిగెత్తుకు వచ్చారు। నాన్న, అమ్మెక్కడా? ఊరు వెళ్ళింది. ఊరా? ఏ ఊరు? మాకు చెప్పలేదే. శశి బిక్కముఖం వేశాడు. నన్ను తీసుకువెళ్ళలేదు. శ్రీజ రాగం లంకించుకుంది. ఆనంద్ కూతురు వీపు మీద ఒక్కటి చరిచాడు. వెదవగోలు చేయకుండా వెళ్ళి అన్నం పెట్టుకుని తిని పడుకోండి, పోండి. శ్రీజ ఏడుపు టక్కున మింగేసింది. రా, అన్నం తిందాం. శశి చెల్లెలి చేయి పట్టుకుని లాక్కెళ్తూ అక్కడి నుంచి పారిపోయాడు. పిల్లల్ని వదిలిపెట్టి వెళుతుందట బోడి తెలివితేటలు. పానీపాట లేకుండా తలనిండా పైత్యమెక్కించుకుని అసంతృప్తులు రగిలించుకోవడం. ఇప్పుడు ఇవిడికి ఏం తక్కువ అని? లక్షణంగా భోజనం, టిఫిన్లు, కాఫీ, పైగా పుస్తకాలు, వారానికో సినిమా, పైనుంచి అల్లికలంటూ ఆ వైర్ బ్యాగులకి అదో ఖర్చు. ఈ పెట్టిందంతా పోయింది. ఏదో చిరాకులో విసుక్కుంటే ఈవిడగారి అభిమానం పొంగినాదంట. వెళ్ళమను, ఆ అభిమానం అన్నం పెడుతుంది, సినిమాలు చూపిస్తుంది, పండక్కి కొత్త చీరలు కొనిస్తుంది. నెల రోజులు భర్త అనేవాడు కంటికి కనిపించకుండా ఉంటే తెలుస్తుంది పనిపాట లేకపోతే సరి. ఆనంద్ వెంటనే కూర్చుని బావమరిదికి ఫోన్ చేశాడు. మీ చెల్లెలు నాతో చెప్పకుండా నీ దగ్గరకు వచ్చేసింది. ఈ అవమానం నేను సహించలేను. నాతో చెప్పకుండా వెళ్ళింది కాబట్టి ఇక నా ఇంటిలో మళ్ళీ అడుగుపెట్టడానికి వీల్లేదు అన్నానని చెప్పు. నేను డైవర్స్కి అప్లై చేస్తున్నాను, నా పిల్లలు నేను క్షేమం అని ఫోన్ పెట్టేశాడు. బట్టలు మార్చుకుని తలనొప్పిగా ఉండడం వల్ల ఆకలి వేయలేదు. రేపు ఆఫీస్లో ఇన్ఫెక్షన్ ఉంది, ఉదయం త్వరగా లేవాలి. అతను అరచేతితో గడ్డం గీసుకున్నాడు. ఈ వెదవగడ్డం ఒకటి ఒక్కరోజు చేసుకోకపోతే ముఖాన్ని బూదాడిలా మారుస్తుంది. వెదవగోలా వెదవసంతా ఆఫీసరు క్రాక్, అందరూ అందరే తన ప్రాణానికి. ఒక్కళ్ళైనా సరైన వాళ్ళు దొరకలేదు. ఈవిడగారు వెళ్తే ఇక్కడ తన జీవితం ఏమీ ఆగిపోదు. పని మనిషి ఎలాగూ ఉంది,
భోజనానికి హోటల్ ఉంది. తనకేం, ఆవిడే గడ్డి తిని మళ్ళీ ఏడుస్తూ ఫోన్ చేస్తుంది. ఆనంద్కి ఆ రాత్రి ఒకటే కలలు. ఒక పక్క స్వాతి ఏడుపు, ఏదో వెళ్ళాను కదా అని నన్ను అసలు ఇంటికి రానియకుండా చేస్తారా, ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయను, నోరు మూసుకొని పో, నా గుమ్మం ఎక్కకు అంటున్నాడు తను. ఏమయ్యా ఆనంద్, మీ భార్యాభర్తల పోట్లాటలు తర్వాత, ముందు ఆ ఫైల్ లైవ్ సంతకాలు పెట్టాలి. ఆఫీసరు అరుస్తున్నాడు. వస్తున్నా సార్. ఎంత వినయంగా అన్నాడు. నన్నేం చేయమంటారు? ఇదే సందని అడుగుతుంది స్వాతి. నోరు మూసుకొని పో. తను ఆఫీసర్ లాగానే అరుస్తున్నాడు. ఏమిటయ్యా, వస్తున్నావా లేదా? ఆఫీసర్ గావుకేక, వస్తున్నా సార్. మళ్ళీ వినయంగా జవాబు. నాన్న నాన్న పరిగెత్తుకు వచ్చారు. నువ్వేమిటయ్యా, సంసారమంతా ఆఫీస్కి రప్పించావు, ఏమిటి న్యూసెన్స్? ఆఫీసర్ గద్దించాడు. శ్రీజ, శశి, మీరింటికి పోండి, మేం వెళ్ళాం, చాక్లెట్లు కొనిస్తేనే వెళ్తాం. వాళ్ళ మొండితనానికి ఒళ్ళు మండిపోయింది. గట్టిగా అరిస్తే ఆఫీసర్ తిడతాడేమోనని భయం. కలత నిద్రతో, నిద్రలో కూడా ఆవేశంతో, ఆగ్రహంతో ఊకిరి బిక్కిరి అయిన ఆనంద్ లేచి కూర్చున్నాడు. తెల్లవారుజామున 3 గంటలైంది. రాత్రి భోజనం లేకపోవడంతో తలనొప్పి ఇంకా ఎక్కువైంది. మళ్ళీ అలాగే పడుకున్నాడు. తెల్లవారింది, పని మనిషి వచ్చింది. హోటల్కి పంపించి కాఫీ టిఫిన్ తెప్పించాడు. అమ్మగారు నాకు చెప్పకుండా ఊరెళ్ళారేంటి, ఎప్పుడు వస్తారు మళ్ళీ? నాకు తెలీదు. చూడు, నీకు 300 ఎక్కువిస్తాను, పిల్లలకి నీళ్లు, పొదున భోజనం అంతా చూడు అన్నాడు. అట్లాగేనయ్యా, అట్లాగే. పని మనిషి ఎంతో సంబరంగా అంది. పని మనిషి మొహంలో ఆనందం చూసేసరికి ఆనంద్కి గర్వంతో ఛాతి పైకి వచ్చింది. కానీ డబ్బు పారిస్తే మనుషులకేం కదువా అనుకున్నాడు. పని మనిషి చెకాచెకా పనంతా చేసేసింది. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు. ఆనంద్ హోటల్లో భోజనం చేసి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. 3 రోజులు గడిచినాయి. ఆనంద్కి ఆఫీస్ ఇన్స్పెక్షన్ గొడవలో టైం తెలియడం లేదు. ఆ పూటే ఇన్స్పెక్షన్ ముగిసింది. అతనికి అమ్మయ్యా అనిపించింది. అతను ఇంటికి వచ్చేసరికి బావమరిది వచ్చి ఉన్నాడు. అతన్ని చూస్తేనే ఆనంద్కి చిరాకు పుట్టుకు వచ్చింది. ఆ బట్టలేమిటి, ఆ మాసిన గడ్డమేమిటి, కాస్త నీట్గా రాకూడదు. ఆనంద్ని చూస్తూనే ఆయన మొదలెట్టాడు. ఇదిగో ఆనందు, స్వాతి నా దగ్గరకు వచ్చిందని అన్నావు, అది రానేలేదు, ఎక్కడికెళ్ళింది, ఏమైంది అసలు? అసలే నీరసంగా అలసటగా ఉన్న ఆనంద్కి ఆయన గాబరా చిరాకు పుట్టించింది. అనవసరంగా నాటకాలు ఆడకండి, నా దగ్గరేం సాగు, మీ దగ్గర రాకపోతే ఇంకెక్కడికెళ్తుంది? నాకు తెలియదు అసలేమైంది. ఏం కాలేదు, మీ చెల్లెలి గారికి పని పాట లేక బుర్రలో వేపకాయంతా వెర్రి పుట్టింది, మీ దగ్గరికి వస్తున్నానని రాసింది. నా గడప దాటిన తర్వాత ఏమైనా నాకు అనవసరం. సూర్య ఆనంద్ చుక్క పట్టుకున్నాడు. ఏమిట్రా వాగుతున్నావు, పెళ్లి చేసుకుని 10 సంవత్సరాలు కాపురం చేసి 2 పిల్లల తల్లైన భార్య గురించి నీకేం పట్టలేదా? అయితే నువ్వే దాన్ని ఏదో చేసి ఉంటావు, ఏమి ఎరగని నంగనాచిలా నాకిలా ఫోన్ చేసి ఉంటావు. అప్పటికే ఆనంద్ అతన్ని బలవంతంగా వదిలించుకున్నాడు. అనవసరమైన వాగుడు వాగొద్దు, ఇక్కడి నుంచి వెళ్ళు, నా చెల్లెలు ఏమైంది చెప్పు. నాకు తెలియదంటే వినవేం, అంత తెలియకుండా ఏం చేస్తున్నావు? ఏమిటండి ఆనంద్ గారు, ఏమైంది? పక్కింటి ఆయన వచ్చాడు. ఆనంద్ నోరు తెరవకముందే ఆయనకు ఎదురెళ్ళి సూర్య చేతులు తిప్పుతూ అంతా చెప్పేశాడు. పక్కింటాయన ఆయన వెనకే భార్య పిల్లలు వచ్చారు. వీళ్ళు రావడంతో ఎదురింటి వాళ్ళు వాకిట్లోకి వచ్చి నిలబడి చూస్తున్నారు. ఆనంద్కి పొడుచుకు చావాలనంత అవమానం అనిపించింది ఆ క్షణంలో. స్వాతి ఎక్కడికో పోయిందనే వార్త గుప్పమంది. అయ్యో మాకు తెలియనే తెలీదు అంటూ కళ్ళు బుగ్గలు నొక్కున్నారు. వీడు మనిష పశువా అండి, పిల్ల వెళ్ళిపోయిందంటే నాకు అనవసరం అంటాడు, సూర్య అరుస్తున్నాడు. మాటలు విసురుకోకండి ఊరికే, అసలేమైంది, ఏమైనా తగాద పడ్డారా? ఏమంత తగాద పడలేదు, తానే ఒళ్ళు బలిసి వెళ్ళిపోయింది, అదిగో చూసారా? సూర్య తాడు తెంచుకోబోయినా పోట్లగిత్తలా చూశాడు. స్వాతి అసలెప్పుడెళ్ళింది, ఇంట్లో ఎంత డబ్బు తీసుకెళ్ళింది అనే చర్చలు ఆరాలు ప్రారంభమైనాయి. కట్టుబట్టలతో వెళ్ళింది, బీర్వాల నుంచి 1 రూపాయి కూడా తీసుకువెళ్ళలేదు. అంటే అంటే ఏ రైలు క్రిందనో పడుంటుంది, సూర్య బావురమన్నాడు. ఏమోనండి, నిన్ననే సికింద్రాబాద్లో రైలు కింద పడి యువత దుర్మరణం అనే వార్త ఉంది, ఎవరో తెలీదట. పక్కింటావిడ పరిగెత్తుకెళ్ళి పేపర్ పట్టుకువచ్చింది. పదండి హాస్పిటల్కి వెళ్ళి కనుక్కుందాం, ఎందుకైనా మంచిది, పోలీస్ రిపోర్ట్ కూడా ఇస్తే నయం. పక్కింటాయన పెద్దరికం నెత్తిన వేసుకుని సలహా ఇచ్చాడు. సూర్య ఆయనతో వెళ్ళబోతూ ఎర్రబడిన కళ్ళతో అన్నాడు, ఒరేయ్ నా చెల్లెలకేమైనా అయిందా, నిన్ను చంపి నీ రక్తం తాగుతాను, జాగ్రత్త అంటూ ప్రతిజ్ఞ చేసి వెళ్ళాడు. ఆనంద్ లోపలికి వచ్చాడు. అతనికి ఆగ్రహం తగ్గిపోయింది. పడకుర్చీలో ఉసూర్మంటూ కూర్చున్నాడు. ఆఫీస్ ఇన్స్పెక్షన్ పుణ్యమా అని 3 రోజుల నుంచి నిద్రహారాలు లేవు. హోటల్ భోజనం పడక కడుపంతా ఎలాగో ఉంది, దానిపైన ఈ గలాటా.
అతనికి స్వాతి పుట్టింటికి వెళ్ళలేదంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇంకెక్కడికి వెళ్ళి ఉంటుంది? నాన్న, అమ్మ, అమ్మ ఏమైంది? ఊహ తెలిసిన పిల్లలు ఏడుపు లంకించుకున్నారు. మీరు ఏడ్చారా? తంతాను అన్నాడు. పిల్లలు అక్కడి నుంచి దొడ్లోకి వెళ్ళి ఏడవసాగారు. పక్కింటావిడ వాళ్ళని తన ఇంట్లోకి తీసుకువెళ్ళింది. పని మనిషికి జ్వరం వచ్చిందంట, నిన్నటి నుంచి రావడం లేదు. అతని తల బద్దలైపోయింది. అన్నీ సమస్యలే, అడుగడుగునా బాధలే. సాయంత్రమైంది, స్వాతి జాడ తెలియలేదు. అతిథులు వచ్చారు, పరామర్శలు జరిగినాయి, ఏదేదో అంటున్నారు. అవి వినే ఓపిక కూడా లేదు. రెండు రోజులు గడిచాయి. ఆనంద్ ఆఫీస్లో తలెత్తుకోలేక సెలవు పెట్టేశాడు. అతని ఆవేశం తగ్గిపోయింది. స్వాతి ఏమైంది? అసలు తను ఏమన్నాడని, ఏం అవమానం చేశాడని? విసుక్కున్నదే కనిపించింది, కానీ తనకి తెచ్చిన చీరలు, చూపించిన సినిమాలు, చేయించిన నగలు, ఇవన్నీ అవన్నీ తనకి అవసరం లేనట్టు వదిలేసి వెళ్ళిందిగా. వాటికంటే ఇంకేం కావాలి? మరో రెండు రోజులు గడిచినాయి. సూర్య ఆఫీసర్కి కూడా చెప్పేశాడు. అతనికి ఆఫీస్లో ఉన్న మంచి పేరంతా ఈ రూపేణా మట్టిలో కలిసింది. అందరూ అతని చూపులతో చిల్చేస్తున్నారు, సూటిపోటి మాటలతో చంపేస్తున్నారు. అతను ఆఫీస్కి వెళ్ళిపోతున్నాడు, బయటికి అస్సలు వెళ్ళలేకపోతున్నాడు. ఏం చేశాడు తను? ఏం అపరాధం చేశాడు? ఇంట్లో ఉండలేక భార్యని సరిగా చూడలేదా? ఆ మాట ఎవరైనా అంటే పళ్ళు రాలగొడతాడు. సూర్య పిల్లల్ని తన వెంట తీసుకువెళ్తానన్నాడు. పంపించను అన్నాడు. ఎందుకు? వాళ్ళని కూడా మాయం చేయించడానికా? నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాను, వాళ్ళు నా పిల్లలు, అడగడానికి నువ్వెవరు? రెచ్చిపోతూ అన్నాడు. నువ్వు గోముఖ వ్యాఘ్రానివి, పైకి పెద్ద మనిషిలా ఉంటూ తడిగుడ్డతో గొంతులు కోసే రకానివి అని ప్రపంచానికి తెలీదు. ఇంకో నిమిషం నా కళ్ళెదుట ఉంటే నిన్ను చంపుతాను ముందు, ఆనంద్ అరిచాడు. చంపుతావు చంపుతావు, నీ ఉద్యోగం ఊడగొట్టించి నిన్ను జైల్లో తోయించి ఆ పిల్లలను తీసుకువెళ్ళకపోతే చూడు. సూర్య అంగలేస్తూ వెళ్ళిపోయాడు. పని మనిషి రానని కబురు చేసింది. ఇల్లంతా అడవిలా ఉంది. అతనికి పిచ్చాసుపత్రిలో ఉన్నట్టుగా ఉంది. పగలంతా అతనికి కోపంతో ఆవేశంతో గడిచిపోతున్నా రాత్రిపూట స్వాతి గుర్తుకు వస్తే ఏడుపొస్తుంది. ఏం తప్పు చేశాడు తను? అతనికి అర్థం కావడం లేదు. ఇంకా ఇంకా కోపం వస్తుంది. పక్కింటాయంతో మర్నాడు సూర్య కబురు చేశాడు. స్వాతి ఈవులోనే ఉందట, లాయర్ జయలక్ష్మి గారింట్లో ఉందట, డైవర్స్ తీసుకోవడానికి సిద్ధంగా ఉందట. లాయర్ గారి ఇంటికి వస్తే ఆ మాట నాతో మాట్లాడి రభస లేకుండా విడాకుల ప్రయత్నం చేసుకోవచ్చట. ఆనంద్కి మనసు బగ్గుమంది. నేనెక్కడికి రాను, కావలసిన కాగితాలు పంపిస్తే సంతకం చేస్తాను. తను కూడా లాయర్ని సంప్రదించాడు. ఆ లాయర్ అతనికి మిత్రుడు. అంతా విని నీకేమైనా పిచ్చా అన్నాడు. నాకు కాదు, ఆవిడికి. నేను సంపాదిస్తుంటే పని పాట లేకుండా తిని కూర్చొని చేసిన పని ఇది. మీరిద్దరూ ఒకసారి మాట్లాడండి, నాకు అవసరం లేదు. ఆవిడ మాట్లాడతానంటే నాకు అభ్యంతరం లేదు, కానీ నేనెక్కడికి రాను, ఆవిడే నా దగ్గరికి రావాలి. సరే, మీ ఇంటికి వచ్చే ఏర్పాటు చేస్తాను. సరే, ఆనంద్ వెళ్ళిపోయాడు. ఆ సాయంత్రం లాయర్ వచ్చాడు. ఆనందు, ఆవిడ ఇక్కడికి రాదట. ఏం? నువ్వు తన గడప ఎక్కవద్దని అన్నగారితో అన్న మాటలు ఆమెకు చెప్పాడట. ఆనంద్ కోపం రెట్టింపైంది. సరే, మా ఇంటికైతే వస్తుందట, నువ్వు కూడా రా. నేను రాను. మొండిగా మాట్లాడకు, విడాకులంటే తమాషా అనుకోకు. నీ జీతంలో ఆవిడకి కొంత ఇవ్వాలి, అలాగే పారేస్తాను. బిచ్చగాలికి వేయడంలా ముష్టి. ఆనందు, నువ్వింత పౌరుషంగా మాట్లాడితే ఎలా? నా బాధ మీకు తెలియదులేండి, నా స్నేహితుడిగా చెప్తున్నాను. ఈ ఒక్క మాట విను, సాయంత్రం ఆవిడని పిలిపిస్తాను. ఆవిడకి నువ్వు ఏం తక్కువ చేశావో అడుగు. ఆవిడ మాటల్లోంచి మనం మంచి పాయింట్లను లాక్కుందాం, అది మనకి చాలా ఉపయోగం. అట్లా అయితే వస్తాను. సరిగ్గా సాయంత్రం 6 గంటలకి. మర్చిపోకు. మర్చిపోను. సరిగ్గా 6 గంటలు కొడుతుండగా ఆనంద్ లాయర్ గారి ఇంటికి వెళ్ళాడు. లాయర్ గారు ఒక్కరే కూర్చొని ఉన్నారు. కూర్చో, ఆవిడ వచ్చింది, లోపల గదిలో ఉంది, పంపిస్తాను. ఆయన లేచి వెళ్ళాడు. 10 నిమిషాలైంది. ఈ 10 నిమిషాల్లో ఆనంద్కి స్వాతి వెళ్ళడం మూలంగా ఇంట్లో బయట తను పొందిన అవమానాలు అన్నీ గుర్తుకొచ్చాయి. అతని రక్తం వేడెక్కింది. అది లావాలా కుతకుతలాడసాగింది. అతని శరీరం, మనసు, కోదపు ప్రొగలు, సెగలు విరజిమ్ముతున్నాయి. అతను బద్దలవ్వడానికి సిద్ధంగా ఉన్న అగ్ని పర్వతంలా ఉన్నాడు. అతను కుర్చీలో కూర్చోలేనట్టుగా గదిలో లేచి పచార్లు ప్రారంభించాడు. చీర రెపరెప వినిపించింది. పాదాల అలిగిడైంది. అతను తిరిగి చూశాడు. స్వాతి గదిలోకి వచ్చి నిలబడింది. అతను ఆమెకి అభిముఖంగా వచ్చి నిలబడ్డాడు. లాయర్ గారు స్వాతి ముందు ఆవేశపడవద్దని, ఆగ్రహపడవద్దని, నేరుగా ఆమెతో తర్కానికి దిగి ఆమె చేత వాగించమని ఎన్నెన్నో పాఠాలు బోధించాడు. కానీ ఈ క్షణంలో స్వాతిని చూస్తుంటే అవేవీ గుర్తుకురావడం లేదు.
ఆవేశంతో ఉప్పొంగిపోతున్న అతని మనసు ఒక్కసారి గేట్లు బద్దలు చేసుకుని పొంగిన రిజర్వాయర్లా బల్లున ముందుకు ఉరికింది. తను పడిన అవస్థ అంతా గుర్తుకొచ్చింది. కళ్ళలు నిప్పులు రాలుస్తున్నట్లు చూశాడు. పళ్ళు బిగబట్టాడు. అతని కుడి చేతిలోకి అతని ఒంట్లో ఉన్న శక్తి అంతా వచ్చింది. ఈడ్చి స్వాతి చెంప మీద ఎడాపెడా కొట్టాడు. స్వాతి తూలినట్టుగా రెండడుగులు పక్కకు వెళ్ళింది. కళ్ళు గిర్రున తిరిగాయి. అక్కడున్న బీరువాని పట్టుకుని ఆపుకుంది. మరుక్షణంలో దానికి ముఖం చేర్చి ఏడవసాగింది. ఏడుపు హృదయ విదారకంగా ఉంది. అతడు దగ్గరికి వెళ్ళాడు. ఎడంచేత్తో స్వాతి జడని గుప్పెటి నిండా పట్టుకుని తల బలవంతంగా వెనక్కి వచ్చేలా చేశాడు. మరోసారి కొట్టడానికి చేయెత్తాడు. కానీ స్వాతి ముఖం చూసేసరికి అతని చేయిలో శక్తి అంతా హరించుకుపోయినట్టుగా అయింది. వారం రోజుల్లో మనిషి ఇంత చిక్కిపోవడం ఎలా సాధ్యం? చెంపల దగ్గర ఆ నునుపంతా ఏమైపోయింది? ఏడుస్తున్న ఆ ముఖంలో అహం లేదు, అభిమానం లేదు, చిన్న పిల్లలా ఉంది. స్వాతి అతని చేతి నుంచి విడిపించుకోవాలని చూడలేదు, విదిలించుకోలేదు. హఠాత్తుగా అతని ఆగ్రహమంతా మంచుతెరలు వీడిపోయినట్టుగా మాయమైంది. ఆ క్షణంలో అతని ఏం చేస్తున్నాడో అతనికే తెలియలేదు. స్వాతిని అతని చేతులు దగ్గరికి లాక్కున్నాయి. బలంగా గుండెలకి హత్తుకున్నాయి. అతడి మాట్లాడలేదు. కారణం, అతని గొంతు దుఃఖంతో కూడుకుపోయింది. అతని కనురెప్పలు నీళ్లతో బరువెక్కినాయి. నేనేం తప్పు చేశానని ఇలా వెళ్ళిపోయావు? ఎంతో ప్రయత్నం మీద గాద్గదికంగా అడిగాడు. స్వాతి మాట్లాడలేదు. అతన్ని కరుచుకుపోయినట్లుగా నిలబడింది. మాట్లాడమే, నేనేం తప్పు చేశాను? నీకేం లోటు చేశాను? జీతమంతా తెచ్చి నీ చేతిలో పెడుతున్నానే, నేనేమన్నా తాగబోతున్నా, వ్యభిచారినా, తిరుగుబోతున్నా? కనీసం సిగరెట్లు కూడా కాల్చనే. మగాడికి ఇంతకంటే ఇంకేమైనా మంచి లక్షణాలున్నాయా? స్వాతి లేవన్నట్టు తలూపింది. మరి ఎందుకు వెళ్ళావు? నన్ను మీరు పనిపాట లేదని మాటి మాటికి అంటారు. నేను డబ్బు సంపాదించడం లేదనేగా మీకు అలసు. నేను ఇంట్లో ఒక్క క్షణం పనిచేయడం లేదా? ఊరికే ఉంటానా? నువ్వు ఒట్టి ఈడియట్వి. అదిగో అదే. అంటే నిజంగా ఈడియట్వనా? నిన్ను నేను అలా భావిస్తే నేనే ఒక పెద్ద ఈడియట్ని అవుతాను. మరి మాటి మాటికి ఎందుకలా అనడం? నాకు చిరాకుగా ఉంటుంది. ఆఫీస్లో ఏవేవో గొడవలుంటాయి, వాటితో నా మనసంతా పాడవుతుంది. నేను కాస్త తిట్టగానే నువ్వెందుకు ముఖం మార్చుకోవాలి? నేను నీకు చీరలు కొనడం లేదా? నగలు చేయించడం లేదా? నీ పుస్తకాలకి నాకెంత ఖర్చు అవుతుంది చెప్పు. అదిగో. సరే సరే, పుస్తకాల మాటెత్తను. నగలు చీరలిస్తే సరిపోతుందా? భార్యని విలువగా చూడనవసరం లేదా? విలువగా చూడమంటే ఇంకేం చేయాలి? మర్యాదగా మాట్లాడాలి. పరాయి వాళ్లతో మాట్లాడినట్టన్నమాట. అయితే ఇక భార్య అంటే ఉన్న ప్రత్యేక చనువేమిటి? చనువంటే తిట్లా? అవి తిట్లా? ఆనందు, నేను లోపలికి రావచ్చునా? లాయర్ గారి కేక వినిపించింది. స్వాతి మెల్లగా భర్త చేతుల్ని విడిపించుకుంది. ఏమైంది? మీ ఇద్దరి మధ్య అభిప్రాయ భేదం ఎందుకొచ్చిందో కారణం తెలిసిందా? ఆయన వచ్చి తన కుర్చీలో కూర్చుంటూ అడిగారు. నేను ఈవిడగారిని తిడతానట. తిట్టినంత మాత్రాన ప్రేమ లేనట్టేనా? అసలు పెళ్ళవగానే మేము ఉద్యోగరీత్యా ఇక్కడ విడికాపురం పెట్టుకోవడంతో నా విలువ బొత్తిగా తెలియకుండా పోయింది. కొద్ది రోజులు మా అమ్మనాన్నల దగ్గర ఉండాల్సింది. మా నాన్న మా అమ్మని తిట్టే తిట్లు వింటే తెలిసొచ్చేది. అలాంటి ప్రేమ నాకు అవసరం లేదు. అన్నయ్య ఇంకో అమ్మాయిని పెట్టుకున్నాడు, ఎప్పుడూ అక్కడే ఉంటాడు. కానీ మా వదిన ఏమనదు. అలాంటి మొగుడిని నేను క్షణం కూడా భరించను. మా బావ ఉన్నాడు, చెడు వ్యసనాలతో సర్వస్వం నాశనం చేసుకున్నాడు. అలాంటి భర్తని మార్చుకోకపోతే నేనెప్పుడో వదిలేసేదాన్ని. వినండి ఆ మాటలు. తను ఆడవాళ్ళందరికంటే గొప్పదాన్ని అనుకుంటుందే కానీ నేను ఆ మగవాళ్ళందరికంటే మంచివాడినని ఒప్పుకోదు. లాయర్ గారు, ఆ మంచితనం ఒప్పుకుంటాను, కానీ ఆ నోటి దురుసుదనం భరించలేనండి. నాకు బాధగా ఉంటుంది. మీరిద్దరి వాదన ఆపి ఇలా కూర్చోండి. ఆయన తన ముందున్న కుర్చీలు చూపించారు. ఇద్దరూ వాటిల్లో కూర్చున్నారు. నేను మీకంటే పెద్దవాడిగా, వృత్తిరీత్యా ప్రపంచం చూసిన అనుభవశాలిగా మీకు రెండు మాటలు చెప్తాను. విన్న తర్వాత మీరు మంచి చెడులు ఆలోచించుకొని మీ భవిష్యత్తు నిర్ణయం చేసుకుందరు గాని. మీకు మీ వ్యక్తిత్వాల్లో ఒక అభిప్రాయ భేదం ఉంది. అదే ఇంట్లోంచి స్వాతి వెళ్ళిపోవడానికి కారణమైంది. ఆనంద్ ఏదో చెప్పబోతుంటే ఆయన వారించారు. నేను చెప్పేది శాంతం విను. మీ ఇద్దరు ఉన్నారు, మీరు పెళ్లి చేసుకున్నారు, పిల్లలు పుట్టారు, మీ సంసారం సుఖంగానే ఉంది. మీకు వచ్చిన బాధల్లా ఒకరి పట్ల ఒకరికి మన్నన లేకపోవడం. ఆనందు, స్వాతి ఉంది, ఆమె నీ భార్య. కానీ ఇదివరకటి తరంలాంటి, అంటే మీ అమ్మతరం లాంటి మనిషి కాదు. కాస్తో కూస్తో చదువుకుంది, ఇల్లు దిద్దుకునే నేర్పు ఉంది, పిల్లల్ని క్రమశిక్షణతో పెంచే తెలివితేటలు ఉన్నాయి, ఇంటెడు చాకరీ చేస్తుంది.
భార్యగా తన బాధ్యతలేవో తెలిసినట్టే భర్త దగ్గర నుంచి తను పొందాల్సిన అనురాగం, అర్హత, అధికారం కూడా ఆమెకు తెలుసు. మీ అమ్మతరం వాళ్ళు మొగుడంటే మహారాజు అనుకునేవాళ్ళు, నీ భార్యతరం అలా కాదు. మొగుడంటే మొగుడే, దిగివచ్చిన దేవుడేం కాదు అనుకుంటారు. నువ్వు ఆఫీస్ నుండి వచ్చేసరికి ఇంటి పనంతా చేసి మడత నలగని చీర కట్టుకుని జుట్టు చెదిరినట్టుగా జడవేసుకుని పూలు పెట్టుకుని కడిగిన ముత్యంలా నీకోసం ఎదురుచూస్తూ ఉంటుందనుకో, ఆఫీస్లో విసిగి వేసారిపోయిన నీ కళ్ళకి ఆమె పని లేనట్టుగా జీవితం సుఖంగా ఎంజాయ్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. సంసార భారం నా ఒక్కడి భుజాల మీదనే ఉన్నట్టుగా నువ్వేదో కష్టపడుతున్నాననే భావన వచ్చి ఆ చిరాకు రెట్టింపనిపిస్తుంది. అప్పుడు మీ చిరాకు చూసి ఆవిడ ఏమనుకుంటుంది, చీ ఇదేమిటి, ఈ విధినింపుల కోసమా నేను ఈయన రాక కోసం ఎదురుచూసింది అన్న భావం వస్తుంది. నువ్వావిడకి నగలు చీరలు ఇస్తున్నానంటున్నావు, అందులో గొప్పతనం ఏమీ లేదు. ఆవిడ ఎంత పని చేస్తుంది, నువ్వు ఏ సాయంత్రమో అప్పుడప్పుడు వచ్చి ఏదైనా అప్పుడప్పుడు స్వీట్ కావాలని అంటే చేసి పెడుతుందా లేదా, ఇకపోతే పుస్తకాలు, నువ్వు వాటికి డబ్బు ఖర్చయిపోతుందని బాధపడుకు. నువ్వు ఉదయం వెళ్ళిపోయి సాయంత్రం కానీ రావు, పిల్లలు స్కూలుకు వెళ్ళిపోతారు, ఆవిడకిక కాలక్షేపం ఏముంది, పుస్తకాలేగా, లేకపోతే వైరుబుట్టలో పూసల బ్యాగ్లో అల్లడం. ఆమె పార్టీలకి షాపింగ్లకు వెళ్ళదు, హోటళ్ళకి తిరగదు. అలాంటి అలవాట్లున్న భార్యల ఖర్చుల ముందు ఇవి ఖర్చులే కాదు, ఆవిడకి అభిమానం ఎక్కువ. గుర్తించడం నువ్వు నేర్చుకోవాలి. చెప్పానుగా ఇప్పటి ఆడపిల్లల వ్యక్తిత్వాలే వేరని. నేను మన ఆడపిల్లలని చాలామందిని చూస్తున్నాను. 199 మంది తెలివిగల వాళ్ళు, సంసారం చక్కగా చేసుకుంటారు. వాళ్ళ సుఖానికి గురించిన తెలివితేటలు కూడా వాళ్ళకి ఎక్కువే. ఇదివరకు వాళ్ళలా స్త్రీ జీవితం అంటే భర్త పంచనే పడి ఉండాలి అనే మూఢనమ్మకాలు వాళ్ళకి లేవు. భర్త కాదన్నా బ్రతకగలం అనే ధైర్యం ఉంది. ఇప్పుడు చదువులు అవకాశాలు అలాంటివి, దానికి మనం బాధపడి ప్రయోజనం లేదు. నువ్వు నీ భార్య చేస్తున్న పనికి పని మనిషిని పెట్టుకుంటే ఆ పని ఖరీదు ఎంతో క్షణంలో తెలుస్తుంది. నీ భార్య కూడా నీలాంటి వ్యక్తిత్వం గలదని గుర్తించడం నేర్చుకో. ఆఫీస్లో నువ్వెంత చాకరీ చేస్తున్నావో ఇంట్లో ఆమె కూడా అంత పని చేస్తుందని తెలుసుకో. నువ్వు ఆఫీస్లో చిరాకు పడితే ఆవిడ పిల్లలతో పని మనిషితో పాలవాళ్లతో చికాకులు భరిస్తుంది. ఆనందు వింటూ కూర్చున్నాడు. లాయర్ గారు స్వాతి వైపు తిరిగారు. స్వాతి, నువ్వు కూడా కొన్ని నేర్చుకోవాలి. మగవాళ్ళకి ఇదివరకు కంటే జీవితంలో ఇప్పుడు సమస్యలు ఎక్కువైనాయి. ఉదయం లేచినప్పటి నుంచి దేనికో దానికి అతనికి వర్రి ఉంటూనే ఉంటుంది. ముఖ్యంగా ఈ సిటీ జీవితాల్లో మనిషిని ఆదుర్ద అనేది భూతంలా పీకు తినిస్తుంది. మీ ఆయన ఉన్నాడు, అతను ఉదయం లేచినప్పటి నుంచి ఆఫీస్కు వెళ్ళడానికి తొందరే కదా. నువ్వు రుచిగా భోజనం తయారు చేసినా అది ఆనందంగా తీరుబడిగా ఆరగించే టైమే అతనికి ఉండదు. ఆదరా బాదరా ఆ పనేదో త్వరగా ముగిసిపోవాలి అన్నట్లు తింటాడు, కానీ రుచి ఏమిటో గమనించే టైమే ఉండదు. బస్సు అందుతుందో లేదోననే భయం. సాయంత్రం అతను తిరిగి వచ్చేసరికి అతనిలో ఉన్న కాస్తో కూస్తో ఓపిక ఆనందమంతా ఆఫీసు పీల్చి పిప్పి చేస్తుంది. అలసటలో ఉన్న మనిషిగా త్వరగా చిరాకొస్తుంది. అతను నోటి దురుసుగా ఏదైనా అంటే అప్పటికి నువ్వు ఊరుకోవడం ఉత్తమం. అతను కాస్త విశ్రాంతిగా ఉన్నప్పుడు నువ్వు అతన్ని నిలదీస్తే అతనే నీకు వెంటనే క్షమాపణ చెప్తాడు. అతన్ని లాలించడం సేద తీర్చడం నేర్చుకోవాలి నువ్వు. ఈ రోజుల్లో అందరికీ జీవితమంతా సమస్యలమయం, ఆదుర్ద ఆందోళనతో నిండి ఉంది. పరస్పర అవగాహనతో దీన్ని సాధ్యమైనంత తగ్గించుకొని సుఖంగా శాంతంగా ఉండడం నేర్చుకోవాలి. మీ అనురాగ తోరణం ఇద్దరి మధ్య ఉండాలి. నువ్వు అతని దగ్గర నుంచి వచ్చేశావు, వచ్చేం చేస్తావు, ఏదో ఒక ఉద్యోగం చూసుకుంటావు అంతేగా. ఆ ఉద్యోగం సుఖంగా ఉంటుందా, దాంట్లో మాత్రం బాధరబందీలే ఉండదంటావా, నీ పిల్లల భవిష్యత్ ఏమిటి ఆలోచించుకున్నావా. అలాగని అతనికి ఒదిగి ఉండమని నేననడం లేదు. ఇవన్నీ నువ్వు ఎక్కడున్నా ఈ సమస్యలు ఉంటూనే ఉంటాయి, మనకి ఏది లాభమో చూసుకోవాలి, ఏమంటావు. స్వాతి నిజమేనన్నట్లు తలూపింది. లాయర్ గారు ఇద్దరి వంకా చూశారు. ఇప్పుడు చెప్పండి, మీరు డైవర్స్ తీసుకుంటారా. నాకు అవసరం లేదు, ఆవిడకు కావాలంటే నాకేం అభ్యంతరం లేదు అన్నాడు ఆనంద్. నేనేం కావాలని కోరుకోవడం లేదు, మూక్కుచీదుతూ అంది. అయితే నీ భర్త దగ్గరికి వెళ్తావా, రమ్మంటే వెళ్తాను, నేను చచ్చినా రమ్మనమనను. నేనేం ఆవిడని వెళ్ళిపోమని అనలేదే. ఆనంద్ కుర్చీలోంచి లేచాడు. స్వాతి రోషంగా చూసింది. అతను ఖచ్చితంగా అన్నాడు, నేను మళ్ళీ చెబుతున్నాను, నేను రమ్మనమని అడగని అడగను, ఆవిడే వెళ్ళిపోయింది. నేను నా ఇల్లు నా పిల్లలు కావాలని అనుకుంటే ఇంటికి రమ్మనమనండి. లాయర్ గారు, ఇంటికి నేను వెళ్తాను, కానీ ఇక నుంచి పనిపాట లేదు అంటే మాత్రం ఊరుకోను అనొద్దని చెప్పండి. బాగుంది, అది నాకు అలవాటైన మాట.
అది చాలా దురలవాటు అని చెప్పండి. కావచ్చు, నాకున్నది ఒకే ఒక దురలవాటు, లాయర్ గారు కల్పించుకున్నారు. ఆనందు, ఏ దురలవాటైనా పనిష్మెంట్ ఉంటే అదే పోతుంది. నా ఈ దురలవాటికి ఏ పనిష్మెంటో చెప్పండి. నువ్వు ఆ మాట అన్నప్పుడల్లా ఆవిడకి ఒక కొత్త చీర కొనివ్వాలి. ఏం స్వాతి? స్వాతికలు మెరిశాయి. అవును, ఒట్టిది కాదు, కాంచీపురం పట్టుచీర. అలా అయితే నేను రాజీపడి ఇంటికి వెళ్తాను. మై గాడ్, అయితే నా జీతం ఒక్కరోజులో అయిపోతుంది. కొత్తలో కాస్త బాధగా ఉంటుంది, తర్వాత నువ్వే ఆ మాట అనడం మానేస్తావు అన్నారాయన. దీనికంటే ఉరిశిక్ష నయం, ఆనంద్ గొనుక్కున్నాడు. నువ్వు గనక అలా మాట నిలబెట్టుకోకపోతే నేను త్వరలోనే మీ దగ్గరకు వస్తాను. స్వాతి లేచింది. వెళ్ళిరండి ఆనందు, ఇదిగో డైవర్స్ తీసుకుంటామని వచ్చిన వాళ్ళకి రాజీ కుదిరిస్తే ఇది నా ఫీజు, లాయర్ గారు అంకెవేసి చూపారు. స్నేహం స్నేహమే, వృత్తి వృత్తే అన్నారు నవ్వుతూ. ఆనంద్ పర్సు తెరిచి డబ్బు ఇచ్చాడు. అతనికి ఆ డబ్బు ఇస్తుంటే కోపం వచ్చింది. తీరుబడిగా కూర్చొని పనిపాట లేక స్వాతి వైపు చూసి అనబోయిన మాట నాలుక చివర ఆపేశాడు. కాంచీపురం పట్టుచీర కళ్ళ ముందు మెదిలి చెదిరిపోయింది. చాలామంది భర్తలు భార్యలను అనే మాటలేవి. ప్రతి భార్య ఇంట్లో జీతం లేని ఒక ఉద్యోగే, ఏ భార్య కూడా ఖాళీగా ఉండదు. ఈ కథ నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.